చెప్పండి, మీ స్టార్టింగ్ నుంచి కూడా మీకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే శేష్ స్క్రిప్ట్ నమ్మి వెళ్తూ ఉన్నారు, స్క్రిప్టే హీరో అని నమ్మి వెళ్తున్నారు, కాబట్టి అతనికి ఇంత హ్యూజ్ హిట్ వస్తోంది, హిట్ కాదు బంపర్ హిట్ వస్తోంది అని. మీ సెలక్షన్ మీద అంత మంచి అభిప్రాయం ఉంది ప్రేక్షకులకి, మీరేం చెప్తారు? ఇదొక్కటే సెలక్షన్, దీని ముందన్నీ తలబద్దలు కొట్టుకుని మనమే రాసుకోవడం. సో ఈ ఒక్కసారికి ఆ పని నాకు శైలేష్ పాపం తన తల బద్దలు కొట్టుకున్నాడు. అండ్ యునో చెప్పాడు క్లియర్గా, నువ్వు కోడిబుర్ర శేష్. యాక్చువల్లీ ఐ మీన్ సచ్ ఎ ఫన్ మూడ్, ఎందుకంటే ఇట్స్ జస్ట్ నైస్. మనం చేసే వర్క్, మనం చేసే పనికి రికగ్నిషనే కాదు నమ్మకం. ఒకప్పుడు సినిమా చూస్తే చాలరా అనుకునే మేము, ఈ రోజున మేము సినిమా చేస్తే చాలు చూడాలి అనుకుంటున్న ప్రేక్షకులు, యూనో ఇట్స్ సచ్ ఎ ప్రివిలేజ్. ఆ నమ్మకాన్ని ఎప్పటికైనా నిలబెట్టుకోవాలి అనేది ఆ తపన ఇంకొంచెం పెరుగుతుంది అన్నమాట. ఇప్పటి వరకు మీరు చేసిన పాత్రల విషయానికి వస్తే, ఈ సినిమాలో కొంచెం యాప్ట్గా కనిపిస్తున్నారు. ఆయనకి పోలీసులు అంటే కాస్త గౌరవం ఉంది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టైల్ అంటే ఇష్టం, కాబట్టి నేను ఈ యాంగిల్లో వెళ్తున్నాను స్టోరీస్ విషయంలో అన్నారు. దీనికి మీరు పర్ఫెక్ట్ యాప్ట్గా అనిపించారు. మీరు ఎవరైనా దగ్గరగా స్టడీ చేశారా? స్టడీ అంటే నాట్ ఎ రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ అండి, కానీ యాక్చువల్గా ఈ సినిమాలో చాలా విషయాలు శైలేష్ రియల్ లైఫ్ పర్సనాలిటీకి సంబంధించింది. సినిమాలో నేను వేసే షూస్ మీరు చూస్తే తను ఇప్పుడు బయట వేసే షూస్ లానే ఉంటాయి. సినిమాలో నేను వేసుకున్న సన్ గ్లాసెస్ తను బయట ఒకరోజు వేసుకోవటం చూసి ఇదే పెట్టుకుందాం అని అనుకున్నాం. సో బేసిక్గా శైలేష్ బయట డ్రెస్సింగ్ స్టైల్ అంటే నేను అనేది ఈవెంట్స్లో కాదు, క్యాజువల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు తను వేసే డ్రెస్సింగ్ స్టైల్ కేడీకి వేసాడు. త్వరలో నన్ను రిప్లేస్ చేసి తనే తనే హీరోగా చేయబోతున్నాడు. ఫోర్త్ కేసులో చాలా మందికి స్కోప్ ఉంది. సో లెట్స్ హోప్ ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. 100% ఇవాళే రాజిస్తున్నాను, అది లేదు. ఇప్పుడు సెకండ్ కేసులో మేము వైజాగ్ లో షూట్ చేస్తున్నాము. వైజాగ్ లో మీకు తెలుగు వాళ్ళు దొరుకుతారా? ఎందుకు దొరకరండి, యాక్టర్స్ దొరుకుతారు వైజాగ్ నుంచి. ఆఫ్ కోర్స్. సో సెకండ్ కేసులో వైజాగ్ లో షూట్ చేస్తున్నప్పుడు మనకి ఎవరు యాక్టర్ దొరకలేదు, శైలేష్ యాక్ట్ చేశాడు పబ్ సీన్ లో. అందుకని మీరు చూసారని అడిగింది. సో ఫోర్త్ కేసులో అదే ట్విస్ట్, తను ఇలా చూసి శేష్ ఎప్పుడు ఏడిపిస్తా ఉంటాడు. అర్థమైంది. నేను ఇది ఎలా ఉంటుంది అంటే, నేను హిట్ వర్స్ లో నేను ఆఫీసర్ గా ఇంట్రడ్యూస్ అయితే నా బేబీకి నేనే ఏదో తెలియకుండా ఒక మచ్చబెట్టినట్టు అవుతాను. కాబట్టి అది ఆ సాహసం చెయ్యను, అది జరగదు. ఆయన ఏడిపిస్తున్నాడు నన్ను, ఎంత మంచి దానికి దిష్టి చూపుకుంటాను చాలా అంటావా? ఓకే రైట్. మ్యాక్స్ హీరో అవ్వగలిగినప్పుడు, మ్యాక్స్ అంటే ఎంత పెద్ద హీరో బ్రో వాడు. మ్యాక్స్ ఇస్ ద డాగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ చాలా మంది యూజువల్గా ఏంటంటే హీరోస్ కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, అంటే అసలు డాగే అసలు హీరో అంటే. కానీ నాకు చిన్న అడవి రాముడు, రాజేంద్రుడు, గజేంద్రుడు హ్యాపీనెస్ ఉంది. అంటే సినిమాలో మ్యాక్స్ ఎంత హీరోయిక్ క్యారెక్టర్ అంటే జనాలు విసిల్స్ అరుపులు, నా ఎంట్రీకి అంత అరుపులు లేవు మ్యాక్స్ కున్నంత. సో వెరీ వెరీ ఎంజాయబుల్. కెరీర్లో ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చిన మూవీ కూడా ఇదే అనుకుంటాను. మేజర్ కూడా అండి, ఇవి రెండు సమానంగా ఓపెన్ అయ్యాయి. అఫ్ కోర్స్ మేజర్ హిందీ కూడా యాడ్ అయింది, మేజర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కాబట్టి. బట్ ఏ మాటకు ఆ మాట, పొద్దునే 8:45కి సొంత సినిమా ప్రీమియర్కి నేనే లేట్ అవ్వడం, బికాజ్ బయట అంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఉండటం వలన 21 షోస్ ఒకటేసారి పెట్టేశారు ప్రసాద్ ఐమాక్స్లో. ఇట్ వాస్ నైస్. ఓ చిన్న ఫీలింగ్ వచ్చింది. బాలకృష్ణ గారు కూడా వచ్చారట, ఎలా అనిపించింది మీకు? బాలకృష్ణ గారికి మేము స్పెషల్ షో వేసామండి. హీ కాల్డ్ మీ, బ్లెస్ చేశారు. బ్లెస్ చేయగానే, సార్ మీరు నన్ను బ్లెస్ చేస్తున్నా, నేను మీకు సినిమా చూపించాలన్నాను. అండ్ ఇవాళ శైలేష్ విక్టరీ వెంకటేష్ గారికి చూపించారు. ద కైండ్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ గెటింగ్. ఇన్ఫాక్ట్ బాలయ్య గారిని మేము మైక్లో మాట్లాడమని అడగటానికి కొంచెం మొహమాట పడ్డాం, బట్ ఆయన చెప్పిన మాటలు అలా యూనో హీ వాస్ టాకింగ్ వీస్ ఒక అరగంట 45 మినిట్స్ మాట్లాడుతున్నాం. యూనో నేనైతే ఇంకా కామెడీగా అడిగేసాను, సార్ ఏంటి మీరు హిట్ యూనివర్స్ జాయిన్ అవుతారా మరి అంటే ఆయన నవ్వి, అంటే మేబీ మమ్మల్ని నో అనలేక పద్ధతిగా ఏమో ఆ నవ్వుకు రెండు అర్థాలు ఉన్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో యూ నెవర్ నో. అండ్ అదే పనిలో పని డిసిపి రామచంద్ర గారికి, అంటే విక్టరీ వెంకటేష్ గారికి ఇవాళ శైలేష్ సినిమా చూపించాడు. అసలు ఎన్ని పాసిబిలిటీస్ కదా. అవును, ఓపెన్ అప్ అయితే సో ఎక్సైటింగ్ టు సీ ఆల్ దిస్ హ్యాపెన్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య గారి శిష్యుడు రిక్కం రుద్రరాజు, వెంకటేష్ గారి శిష్యుడు నేను,
వాళ్ళిద్దరు. సో మీరు వెతకాలనుకుంటే కనుక మంచి మంచి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు చాలా మంది. 100% 100%.